తమతో చెప్పిన మాట వారి అయితే ఆయన ఈ భూలోకానికి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు తప్ప భూలోకాన్ని రాజ్యంగా మామూలుగా వెళ్దామని కాదండి, దేవుని చిత్త ప్రకారంగా చిత్తం నెరవేర్చడానికి వచ్చాడని ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ విషయం శిష్యులు కూడా గ్రహింపలేకపోయారని ఈ విషయంలో ఈ 249 తెలియపరుస్తున్నాడు. నెక్స్ట్ యెషయా 9:6. మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి అని ఇన్ని విషయాలు మనకు. యాల అనగా మనకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి సమాధాన బలవంతుడైన దేవుడు సమాధి ఉన్నాడని ఈ విషయం కూడా వారు గ్రహించలేదండి. ఎప్పుడో క్రీస్తు పుట్టక ముందే యెషయా భక్తుడు ప్రవక్త క్రీస్తుని గురించి చెప్పిన మాటలు ఎవ్వరు కూడా గ్రహింపకున్నారండి. నెక్స్ట్ లూకా 3:21. ప్రజలందరూ ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడెను, పరిశుద్ధాత్మ పౌరాకారములో శరీరాకారముతో పౌరము వలె ఆయన మీదకు దిగొచ్చుచాడు. ఇక్కడ పరలోకమందున్న దేవుడు ఈయన బాప్తిస్మం యోహాన్ ద్వారా బాప్తిస్మం పొంది వెంటనే కుమారుడు అని చెప్పడం జరుగుతుంది. ఆ విషయం దేవుడే స్వయంగా పావురం మాదిరిగా వచ్చి చెప్పిన విషయం కూడా ఈ సిలువ వేసిన జనాలు తెలియకుండా ఉన్నారండి. వారికి వీరేం చేస్తున్నారు, వీరెందుకు అనే దానికి ఇది కూడా వాళ్ళకేమీ తెలియదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగింది. చాలు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు భూలోకానికి వచ్చాడని తిమోతి భక్తుడు చెప్పిన విషయాన్ని కూడా ఈ సిలువ వేసిన జనాలు ఎవరు కూడా గ్రహింపక వారికి తెలియక క్రీస్తును సిలువ వేయడం జరిగిందని ఇక్కడ తెలియజేస్తున్నారు. లూకా 1:35. సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. చాలు, ఈయన సర్వోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అనే విషయం కూడా ఇక్కడ సిలువ వేసిన జనాలు గ్రహింపకున్నారండి. వారికి తెలియదు ఇతను సర్వోన్నతుని కుమారుడు, యేసయ్య సర్వోన్నతుని కుమారుడు అనే విషయం వారికి తెలియలేదండి. వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించే ఇన్ని విషయాలు వాళ్ళకి తెలియలేదండి. ఫిలిప్ 2:6. ఆయన దేవుని స్వరూపం కలిగింది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకున్నాను. ఈయన తండ్రి యొక్క ఉండటం మహాభాగ్యమని ఎంచుకోకుండా తను తానే వ్యక్తులుగా ఎంచుకొని
పాపులను రక్షించడానికి భూలోకానికి వచ్చాడన్న విషయం కూడా ఈ సిలువ వేసిన జనాలకి తెలియక వారికి వీరేం చేయించున్నారో వీరు ఎదుగురు కనుక వీరు క్షమించు అని దేవుడు చెప్పడం జరిగిందండి. మార్కు 10:43-45. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడదలా, వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూడదలా, వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చిరని అక్కడ జనాలు గ్రహించలేదండి. ఆయనకైనా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడనే విషయం కూడా వారికి తెలియదండి. Matthew 1:20-21. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ఆయనకు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆయన గర్భం ధరించినది పరిశుద్ధాత్మలో ధరించినది, ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఈయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించడు, ఈయన యేసు అని పేరు పెట్టారు అనే విషయం కూడా అక్కడ సిలువ వేసిన జనాలకి ఎవరు కూడా తెలుసుకోకుండా ఉన్నారండి. వాళ్ళకి తెలియదు, ఇది కూడా వాళ్ళకి ఈయనేం చేయించున్నారు వీరేందరూ అంటే ఇన్ని సుగుణాలు ఉన్న యేసయ్యను చంపడానికి వారికి ఇన్ని విషయాలు తెలియలేదండి. Yohanu 6:39-40. ఆయన నాకు అనుగ్రహించిన అంతటిలో నేనేమి పోగొట్టు కనుక అంత్య దినమున దాని లేపుటే నన్ను పంపిన వారి చిత్తమైనది. కుమారుడు చూచి ఆయనందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకై నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వారిని లేపుదును. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి చణుకుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎదుగుదము కదా, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడు అని చాలా. ఇక్కడ కూడా యేసయ్య గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా యోసేపు కుమారుడే కదా, మనకు తెలియదు ఏముంది, వీళ్ళ అమ్మ తెలుసు, వీళ్ళ నాన్న తెలుసు, వీళ్ళ అన్నదమ్ములు కూడా తెలుసు అనుకుంటున్నారే తప్ప యేసయ్య గురించి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికే భూలోకానికి వచ్చాడనే విషయం కూడా వారికి తెలియక యేసయ్యను సిలువ వేయడం జరిగిందండి. అయితే ఇన్ని విషయాల్లో వాళ్ళకి తెలియక అంటే
ఆయన మరుగుపరచడం ద్వారానే వారికి తెలియకుండా యేసయ్య గురించి ఆయన కూడా బలి అవ్వాలి కనుక ప్రతి ఒక్క పాపి రక్షణ పొందాలి కనుక వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియకుండానే ఆయన మరుగుపరచడం జరిగింది. ఆ మరుగుపరచడం ద్వారానే ఆయన సిలువు ద్వారా మనకి రక్షణ పాపక్షమాపణ కలిగింది. ఆ పాపక్షమాపణ మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది మత్తయి 26:28 అండి. ఇన్ని విషయాలు వాళ్ళు తెలియక ఆయన్ని సిలువ వేయడం జరిగింది. అయితే ఆయన సిలువ వేయడం ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ మనం పొందాలంటే ఏం చేయాలి అనేది మత్తయి 26:28 ఇది నా రక్తం అనగా ఆయన నిబంధన రక్తము తీసుకోవాలండి మనం. మార్కు 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వారికి శిక్ష విధింపబడును. ఇదండి మనం చేయవలసింది. ఏంటంటే మనలో మనకి తెలిసినంత వరకు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఈ దేవుడు ఈ నా మాటలను దీవించును గాక. ఇదే మొదటిసారి మేము మాట్లాడడం, ఇందులో తప్పులుంటే దేవుడు క్షమించాలి, మీరు కూడా క్షమించాలి.